हाय अंडी, वेलकम टू माय चैनल कांता किचन एंड व्लॉग्स। ई रोज नेनु पेसर गुडालु एला चेयालो चूपिंचबोतुन्नानु। एवरैना ई चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी एंड सब्सक्राइब चेयंडी। अलागे पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। ई तयारीलोकी वेल्ले मुंदु ई पेसर गुडालकु कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। पेसाल्लु మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ కారం। పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండ్ ఉప్పు తగినంత వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు ఈ పేసాలను మనం కుక్కర్ లో గనుక ఉడకబెట్టుకున్నట్లయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది। నేనైతే కుక్కర్లో వేస్తున్నాను, రెండు లేదా మూడు విజిల్లకు చక్కగా ఉడికిపోతుంది। ఇప్పుడు నేను ఈ పెసాలను కుక్కర్లో వేసి పెట్టానండి। ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం। చూడండి, మూడు విజిల్లకే ఈ పెసాలు అనేవి చక్కగా ఉడికిపోయాయి। ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణలిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం। దోరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి। చూడండి, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలన్నీ దోరగా అయిపోయాయి। ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుందాం। కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మిర్చి పౌడర్ ని కొంచెం ఉప్పుని కలుపుకుందాం। పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కారాన్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం। ఇప్పుడు మనం ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్న పెసరి పప్పును, పెసరి గింజలను ఈ పోపులో వేసుకుందాం। చూడండి, ఈ మిశ్రమాన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకుందాం। పెసరగుడలు చక్కగా ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి। ఇవి వర్షం పడ్డప్పుడు మనం ఉడకబెట్టుకొని కనుక ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది। తప్పకుండా మీకు నచ్చుతుంది, కావాలంటే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి। ఓకే అండి, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ।